చంద్రబాబు పాలనలో పెన్షన్ తీసుకోవడానికి అవ్వాతాతలు అవస్థలు పడేవారు. మలివయసులో అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి అండగా ఉండాల్సింది పోయి వారిని అవమానాలకు గురిచేశాడు బాబు. మీ ఊరిలో ఎవరైనా చనిపోతే కొత్తవారికి పెన్షన్ ఇస్తానంటూ చావు పుట్టుకలనే హేళన చేసిన ఘనుడు. ఆ మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవ్వాతాతల జీవితాల్లోకి ఆనందం వచ్చింది. పెన్షన్లు పెంచి ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యారు. నేడు రాజశేఖరుడి తనయుడు జగనన్న పెన్షన్లను పండగ చేశాడు. ప్రతి నెల 1వ తేదీన సూర్యుడు కంటే ముందుగా అవ్వాతాతలకు అర్హులైన ఇతరులకు వారి ఇళ్ల ముంగిటికే పెన్షన్లను అందిస్తున్నాడు. ఎవరి దగ్గరికి పోవాల్సిన పనులా, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనులా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనులా, గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెల 1వ తేదీ కల్లా జీతం ఇచ్చినట్లు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపి కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణ లేని అనేక మంది వృద్ధులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు. 2019 నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 64,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి నెల 65 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా భద్రతగా నిలిచాడు జగనన్న. ఇందులో 31 లక్షల మంది బీసీలకు 38,000 కోట్లు, 13 లక్షల మంది ఎస్సీలకు 14,000 కోట్లు, 4 లక్షల మంది ఎస్టీలకు 4,000 కోట్లు, 3.5 లక్షల మంది మైనార్టీలకు 5,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చి ఆండగా నిలిచాడు జగనన్న. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది కానుక మాత్రమే కాదు, ఎందరికో ఆధారం. ఆత్మ గౌరవంతో జీవించేందుకు జగనన్న కల్పించిన భరోసా.